హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కంది పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, ఎండుమిర్చి 7, వెల్లుల్లిపాయలు 1 పెద్దది, ఇంగువ చిటికెడు, చింతపండు 2 కాడలు, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలో 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రేకలు, కందిపప్పు 1 గ్లాస్, ఎండుమిర్చి 5 వేసుకుని బాగా వేయించుకోవాలి. చివరిగా చింతపండు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కందిపప్పు దోరగా వేయించుకోవాలి. కందిపప్పు ఎంత ఎక్కువ వేగితే చట్నీ అంత ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. తరువాత ఈ కందిపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని దానిలో 1/2 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి. దీనిని మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, ఎండుమిర్చి 2 యాడ్ చేసుకుని చివరిగా దానిలో చిటికెడు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఉన్న చట్నీపై తాలింపు వేసుకోవాలి. మనకు కావలసిన చాలా టేస్టీ మరియు కలర్ఫుల్గా ఉండే కంది చట్నీ తినడానికి రెడీ. థ్యాంక్ యూ.